అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలన్న డిమాండ్ తో చంద్రుతి వేములవాడ ప్రధాన రహదారిపై మంగళవారం ఉదయం రైతులు ధర్నా రాస్తా రోకో కార్యక్రమం చేపట్టడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. ఇప్పటికే అనేక రోజులుగా తీవ్ర నష్టాల బారిన పడ్డ రైతులకు సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం మరోసారి నష్టాన్ని మిగిల్చిందని వెంటనే బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం ధరిధాన్యాన్ని తడిసినప్పటికీ కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేస్తూ రాస్తా రోకో నిర్వహించడంతో ట్రాఫిక్ ఇరువైపులా స్తంభించిపోయింది. కాగా పోలీసులతో పాటు పలు వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకుని రైతులను శాంతింపచేయడమే కాకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తాత్కాలికంగా హామీ ఇవ్వడంతో తమ నిరసన కార్యక్రమాన్ని విరమించారు.